టిఆర్ఎస్ నేతల అవినీతిని వదిలేది లేదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్న మోడీ మేడిగడ్డ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కే భ్రష్టాచార్ కే తార్ ఢిల్లీ కే శరాబ్ గోటాలే సే భీ జుడే హుయే హై. జాంచ్ ఏజెన్సీయో నే जब उनके भ्रष्टाचार की जांच शुरू की तो ये लोग जांच एजेंसियों को भी गालियां देने लगे. लेकिन आज मैं ऐसे लोगों को डंके की चोट पर कहना चाहता हूं, भ्रष्टाचार के खिलाफ कार्रवाई होके रहेगी. అవినీతి పరుల పట్ల చండశాసన్ని అవినీతికి పాల్పడేళ్ళను ఎవరిని వదలను జైల్లో పెడతా అంటివి. ఇలా నువ్వు ఎవడు అవినీతి పరుడు ఉన్నా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐని పంపుతా అంటివి. మరి చూడనికి రాకపోతేవి, చెప్పనికి రాకపోతేవి. ఏం లాభం మోడీ సారు నీ పర్యటన? నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నా. నీ పార్టీకి ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో, అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే, మీకు భాగస్వామ్యం లేకపోతే, ఆయన నీ కావాల్సినోడు కాకపోతే, ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకి ఎందుకోలేదు, దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతున్నా. ఈడ గూలిందాం గురించి మాట్లాడాడు, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో తోక పట్టుకుంటా ఎలకను గుంచుతా అని అంటున్నాడు. ఎంకడికి ఎవడో కొండను దొవ్వండి అంట, కొండను దొవితే ఎలకన్నానే దొరుకుతుంది అనుకున్నా, కానీ ఈ బీజేపీలకు తొండ కూడా దొరకలేదా?